హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. ఎవరే అతగాడు సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె కొన్ని రోజులు తమిళ ఇండస్ట్రీలో సైతం కొన్ని సినిమాలు నటించడం జరిగింది. జగపతి బాబు హీరోగా నటించిన పెళ్ళైన కొత్తలో సినిమాతో మళ్ళీ తిరిగి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది ప్రియమణి. ఈ సినిమాల తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశాలను దక్కించుకుంది. అలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. దాని అనంతరం కొద్ది రోజులు సినిమాలో హీరోయిన్గా నటించినప్పటికీ కొత్త హీరోయిన్స్ వస్తుండడంతో తన క్రేజ్ అమాంతం తగ్గిపోయింది. అనంతరం ముస్తఫా రాజ్ అనే ఒక బిజినెస్ మెన్ని పెళ్లి చేసుకుంది ప్రియమణి. పెళ్ళిన తర్వాత కొద్ది రోజుల్లో ఇండస్ట్రీకి దూరంగా ఉంది. దాని తర్వాత బుల్లితేరపై డి జోడీలో జడ్జిగా వ్యవహరించింది. అయితే ప్రస్తుతం ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కొన్ని వెబ్ సిరీస్లలో వాటితో పాటు కొన్ని సినిమాల్లో సైతం కీలక పాత్ర నటిస్తూ కొనసాగుతుంది ఈమె. అయితే తరగతి నాగ చైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాలో ప్రియమణి ముఖ్యమైన పాత్ర నటించింది. ఇక ఈ సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే కస్టడీ సినిమా డైరెక్టర్ వెంకట్ ప్రభు ప్రియమణికి ఒక సీక్రెట్ రిలేషన్షిప్ ఉంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వార్త విన్న అందరూ వారిద్దరి మధ్య ఇలాంటి సీక్రెట్ రిలేషన్షిప్ ఉంది అంటూ ఆరాధిస్తున్నారు. అయితే ప్రియమణికి ఆ సినిమా డైరెక్టర్ వెంకట్రావుకి ఉన్న సీక్రెట్ రిలేషన్షిప్ ఏంటి అంటే, వెంకట్ ప్రభు సిస్టర్ ప్రియమణికి చాలా మంచి స్నేహితురాలట. ఆ కారణంగానే వెంకట్ ప్రభు ప్రియమణికి ఫ్రెండ్ అయ్యాడు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.